హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన ద అడ్వెంట్ ఆఫ్ ది ఇంగ్లీష్ అనే టాపిక్ గురించి చర్చించబోతున్నాం ఇందులో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట నెక్స్ట్ పార్ట్ ఇంకొక వీడియోలో మనం చేసుకుందాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ ది వీడియో ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ క్వీన్ ఎలిజబెత్ వన్ ఇష్యూడ్ ఎ చార్టర్ విత్ ఎక్స్క్లూజివ్ ట్రేడ్ రైట్స్ టు ఎ కంపెనీ నేమ్డ్ గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్ విచ్ యూజువల్లీ బికేమ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ పదహారు వందల సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ వన్ అప్పుడు బ్రిటన్ రాణి అనమాట ఆవిడ ఏం చేసిందంటే ఒక కంపెనీకి ఎక్స్క్లూజివ్గా మీరు ఎక్కడికన్నా వెళ్ళి ట్రేడ్ చేసుకోవచ్చు అనే ఒక రైట్ ఇచ్చింది అప్పుడు ఆ కంపెనీ పేరు ఏంటంటే గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ ద ఈస్ట్ ఇండీస్ ఈ కంపెనీనే మనకి కాలక్రమేణా ఈస్ట్ ఇండియా కంపెనీగా మారిందనమాట ఇన్ సిక్స్టీన్ నాట్ ఎయిట్ క్యాప్టెన్ హాకిన్స్ అరైవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జహంగీర్ టు అక్వైర్ ట్రేడ్ పర్మిషన్స్ ఇన్ సూరత్ బట్ గాట్ రెసిస్టెన్స్ ఫ్రమ్ పోర్చుగీస్ ఇది మనం పోర్చుగీస్ అడ్వెంట్ ఆఫ్ ది పోర్చుగీస్ వీడియోస్లో చెప్పుకున్నాము ఏంటంటే సిక్స్టీన్ నాట్ ఎయిట్లో క్యాప్టెన్ హాకింగ్స్ అనే వ్యక్తి బ్రిటిష్ నుంచి జహాంగీర్ కోర్టుకి వస్తాడనమాట ఎందుకు అంటే సూరత్లో ట్రేడ్ జరిపించుకోవాలి దీనికి మీ పర్మిషన్ కావాలి అని జహంగీర్ యొక్క కోర్టుకు వస్తాడనమాట కాకపోతే జహంగీర్ అప్పుడు పర్మిషన్ అనేది ఇవ్వడు నెక్స్ట్ ఇన్ సిక్స్టీన్ లెవెన్ ద ఇంగ్లీష్ హ్యాడ్ స్టార్టెడ్ ట్రేడింగ్ ఎట్ మసులీపట్నం ఇన్ ఆంధ్రా అండ్ లేటర్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ దేర్ ఇన్ సిక్స్టీన్ సిక్స్టీన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఫస్ట్ సిక్స్టీన్ నాట్ ఎయిట్లో జహాంగీర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేది మన ఆంధ్రప్రదేశ్కే అది కూడా ఎప్పుడు వస్తారు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ అప్పట్లో మచిలీపట్నాన్ని మసుపట్నం అని పిలుస్తూ ఉండేవాళ్ళు సిక్స్టీన్ లెవెన్లో అక్కడ ట్రేడింగ్ జరగడం జరపడం స్టార్ట్ చేశారు ఈవెంచు వెళ్ళి సిక్స్టీన్ సిక్స్టీన్లో అక్కడ ఒక ఫ్యాక్టరీ అనేది కట్టడం జరిగింది ఇన్ సిక్స్టీన్ థర్టీన్ క్యాప్టెన్ థామస్ బెస్ట్ డిఫీటెడ్ ద పోర్చుగీజ్ అట్ సూరత్ అండ్ అప్టైండ్ పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యాక్టరీ ఎట్ సూరత్ వీళ్ళు మాత్రం సూరత్ని విడిచిపెట్టలేదండి సిక్స్టీన్ నాట్ ఎయిట్లో పర్మిషన్ ఇవ్వలేదు కదా ఇప్పుడు సిక్స్టీన్ థర్టీన్లో క్యాప్టెన్ థామస్ బెస్ట్ అనే ఒక వ్యక్తి పోర్చుగీస్ని సూరత్లో ఓడించి అప్పుడు ముఘల్ ఎంపరర్ దగ్గరికి వెళ్ళి మాకు అక్కడ ట్రేడ్ పర్మిషన్ కావాలి అని పర్మిషన్ తెచ్చుకున్నారు ఇన్ సిక్స్టీన్ నైన్టీన్ సార్ థామస్ రో కేమ్ ఎన్ అంబాసిడర్ ఆఫ్ జేమ్స్ వన్ టు ద కోర్ట్ ఆఫ్ జహంగీర్ అండ్ అప్టైండ్ పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ సెట్ ఆగ్రా అహ్మదాబాద్ అండ్ బరూచ్ చూసారా మెల్లమెల్లగా ఒక్కొక్క సిటీని వీళ్ళు ఆక్రమించడం స్టార్ట్ చేసేశారు సిక్స్టీన్ నైన్టీన్లో థామస్ రో అనే ఒక వ్యక్తి వచ్చి జహంగీర్ కోర్టుకు వెళ్తాడనమాట వెళ్ళి మాకు ఆగ్రా అహ్మదాబాద్ మరియు బరూచ్లో ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినివ్వండి అని కోరగా జహంగీర్ గారు వాళ్ళకి అనుమతి ఇచ్చారు సో ఈ పిక్చర్ ఏంటంటే క్యాప్టెన్ హాకింగ్స్ అనే వ్యక్తి జహాంగీర్ని కలిసే పిక్చర్ అనమాట సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇంగ్లీష్ హ్యాడ్ టు కంటెంట్ విత్ ద పోర్చుగీస్ అండ్ ద డచ్ టు కన్సాలిడేట్ దెర్ పొజిషన్ ఇన్ ఇండియా ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ టూ బాంబే వాస్ గివెన్ యాజ్ ఎ డౌరీ టు కింగ్ చార్లెస్ టూ ఆఫ్ ఇంగ్లండ్ వెన్ చార్లెస్ మ్యారీడ్ ద పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్ అప్పటికి ఏమైందంటే ఇంగ్లీష్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడానికి ముందే ఇండియాకి ఇద్దరు విజిటర్స్ వచ్చి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళే పోర్చుగీస్ అండ్ డచ్ సో ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాలో నిలదొక్కుకోవాలి అంటే పోర్చుగీస్ మరియు డచ్ వారిని ఓడించాలి సిక్స్టీన్ సిక్స్టీ టూలో ఏమైంది ఇంగ్లీష్ ఐ మీన్ బ్రిటన్ రాజు అయిన చార్లెస్ టూ పోర్చుగీజ్ రాణి క్యాథరిన్ అనే ఒక యువరాణిని పెళ్ళి చేసుకోవడం వల్ల పోర్చుగీస్ వారు అప్పటికే అనుమతి పొందిన బాంబేని ఇంగ్లీష్ వారికి డౌరీగా ఇవ్వడం జరిగింది లెటర్ బాంబే వాజ్ గివెన్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ లీజ్ ఆన్ అన్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ జస్ట్ టెన్ పౌండ్స్ ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలండి అలా డౌరీగా వచ్చిన బాంబేని వీళ్ళు ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజ్గా ఇచ్చారు ఫర్ అన్ యాన్యువల్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ టెన్ పౌండ్స్ ఇన్ సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ బాంబే వాజ్ మేడ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వెస్ట్రన్ ప్రెసిడెన్సీ ఎర్లియర్ ఇట్ వాజ్ సూరత్ సో సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో ఏమైందంటే అప్పట్ సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ వరకు సూరత్ అనేది బ్రిటిష్ వాళ్ళకు ఒక స్ట్రాంగ్ హోల్డ్గా ఉండేది వెస్టర్న్ కోస్ట్ మీద సో ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని బాంబేకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఇన్ సిక్స్టీన్ థర్టీ టూ ఈస్ట్ ఇండియా కంపెనీస్ పొజిషన్ వాజ్ ఇంప్రూవ్డ్ బై ద గోల్డెన్ ఫర్మాన్ ఇష్యూ టు దెమ్ బై ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ సో ఈ బ్రిటిష్ వాళ్ళు సౌత్ సౌత్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మచిలీపట్నంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు సో ఇంకా సౌత్లో విస్ విస్తరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిక్స్టీన్ థర్టీ టూలో కుతుబ్షాహి డైనాసిటీకి చెందిన అబ్దుల్లా కుతుబ్ షా అనే ఒక రాజు గోల్డెన్ ఫర్మాన్ ఇస్తాడు ఎవరికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ గోల్డెన్ ఫర్మాన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మీరు మా ప్రాంతంలో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనే ఒక పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళకి అకార్డింగ్ టు ద గోల్డెన్ ఫర్మాన్ ఆన్ ఏ పేమెంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పగోడాస్ ఎ ఇయర్ ద కంపెనీ కెన్ ట్రేడ్ ఫ్రీలీ ఇన్ ద పోర్ట్స్ ఆఫ్ గోల్కొండ సో ఆ గోల్డెన్ ఫర్మాన్లో ఏముందంటే సంవత్సరానికి ఐదు వందల పగోడాలు చెల్లించి గోల్కొండ యొక్క పోర్ట్స్ ఉంటాయి కదండి కోస్టల్ ఏరియాస్ ఆంధ్ర కోస్ట్ లిటరలీ ఆ ఆంధ్రా కోస్ట్లో మీరు ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనే ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇన్ సిక్స్టీన్ థర్టీ నైన్ ద రూలర్ ఆఫ్ చంద్రగిరి గేవ్ పర్మిషన్ టు ఫ్రాన్సిస్ డే అండ్ ఇంగ్లీష్ మర్చెంట్ టు బిల్డ్ ఎ ఫార్టిఫైడ్ ఫ్యాక్టరీ ఎట్ మద్రాస్ దిస్ ఫ్యాక్టరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ అండ్ ఇట్ రిప్లేస్డ్ మచిలీపట్నం యాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ సెటిల్మెంట్స్ ఇన్ సౌత్ ఇండియా సో సిక్స్టీన్ థర్టీ నైన్లో కూడా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగిందండి చంద్రగిరి రూలర్ ఫ్రాన్సిస్ డే అనే ఒక మర్చెంట్కి ఇంగ్లీష్ మర్చెంట్కి ఒక కోటని నిర్మించుకునే పర్మిషన్ ఇస్తాడు ఎక్కడ మద్రాసులో సో అది ఈవెన్చువల్గా ఏమైంది అంటే అప్పటి వరకు మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకి మద్రాస్ అనేది హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది సో ఆ హెడ్ క్వార్టర్స్ని వీళ్ళు ఫోర్ట్ సెయింట్ జార్జ్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు దేర్ ఆఫ్టర్ ద ఇంగ్లీష్ ఎక్స్టెండెడ్ ద ట్రేడింగ్ యాక్టివిటీస్ టు ద ఈస్ట్ అండ్ స్టార్టెడ్ ఫ్యాక్టరీస్ ఎట్ హరిహరాపూర్ అండ్ బాలాసోర్ ఇన్ ఒడిషా ఇన్ సిక్స్టీన్ థర్టీ త్రీ సో వన్స్ మద్రాసులో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యాక ఇంకా ఈస్టర్న్ కోస్ట్ మొత్తం విస్తరించడం స్టార్ట్ చేశారు సో సిక్స్టీన్ థర్టీ త్రీలో ఏం చేశారు వాళ్ళు హరిహరాపూర్ అండ్ బాలాసోర్ ఈ రెండు కూడా ఒడిస్సాలో ఉంటాయండి ఆ రెండు చోట్ల కూడా వీళ్ళు ఫ్యాక్టరీస్ కట్టడం జరిగింది ఇప్పుడు కనుక మీరు గమనిస్తే బాంబే మద్రాస్ ఒడిస్సా మచిలీపట్నం ఇలా చాలా ఏరియాస్ మటుకు వీళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఇంగ్లీష్ వారికి గోల్డెన్ ఫర్మా ఇచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా అండి ఇతను కుతుబ్ షాహి డైనాసిటీలోని రాజు సో ఇక్కడితో ఈ వీడియోని ఈ ఫస్ట్ పార్ట్ని ఎండ్ చేస్తున్నాం సో ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి రెండు పార్ట్లుగా దీన్ని చెప్పుకుందాము సో నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్